వచ్చే ఐదేళ్లు అధికారులందరూ కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని నిలబెట్టాలని సీఎం చంద్రబాబు కోరారు సెక్రటేరియట్ లో మంత్రులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు సెక్రటరీలు హెచ్డిఓలతో ఆయన సమావేశం కానున్నారు అయితే ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు అధికార యంత్రాంగం ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు రెండు వేల పద్నాలుగులో కంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు లక్ష కోట్ల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయని పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల జరిగిందన్నారు కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు కేంద్రం సాయం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం పోలవరం అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చింది రాయలసీమలో పారిశ్రామిక కారిడార్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని తెలిపారు తన హయాంలో తెచ్చిన పాలసీలన్నీ జగన్ పక్కన పడేశారని చంద్రబాబు తెలిపారు నాడు ఈ సేవ తెచ్చాం రియల్ టైం గవర్నెన్స్ తెచ్చాం ఇలాంటి వ్యవస్థలన్నిటినీ మూలన పడేశారు మీ మీ శాఖల్లో ఉన్న వ్యవస్థలను యాక్టివ్ చేయండి అధికారులు కూడా సెన్సిటివ్గా పనిచేయాలి కేంద్రం ఏ ఏ శాఖలకు ఎంత నిధులు ఇస్తుందో తెలుసుకోవాలి గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర పథకాలు కూడా ఉపయోగించుకోలేదు నేను ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తే గత ప్రభుత్వం కనీసం యూటిలైజేషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదని నిధులు దారి మళ్లించారని చెప్పారు అంటే గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో ఆలోచించాలి నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు లేవన్న సమస్యలు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఉన్నాయని చెప్పారు ఏడాదిలో కేంద్రం నుంచి ఎంతమేర నిధులు తగలేమో చూసి అవన్నీ తెచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటామన్నారు రౌడీలను అణచివేస్తామని గంజాయి అనేది లేకుండా చేస్తామని స్పష్టం చేశారు ఈ విషయంలో అధికారులు సమర్థంగా పనిచేయాలన్నారు మద్యం మైనింగ్స్లో భారీ అవినీతి చేశారని దీనిని వెలుగులోకి తీసుకొచ్చే పని ప్రారంభించామని చెప్పారు పేదరికం లేని సమాజం అనేది మా ప్రభుత్వం లక్ష్యం దీనికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాలసీలు పక్కాగా అమలు చేయడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు కలిసి ముందుకు వెళ్దాం ప్రగతిశీల ప్రభావాత్మక పాలన అందరిద్దాం అని అన్నారు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి అదనుగంగా పనిచేయాలని చెప్పారు అమరావతికి మూడేళ్లలో ఒక రూపం తీసుకురావాలని నిర్ణయించామని దానిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు ఇక బదిలీలో భాగంగా అందరికీ మంచి శాఖలు ఇచ్చామని రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు అధికారులను కోరారు జగన్ జమానాలో మాదిరిగా వ్యవహరిస్తా పని చేయబోమని అంటే నమస్కారం పెట్టి మీరే వెళ్ళిపోండి మాకు అవసరం లేదు అభివృద్ధిని పొడి చేయొద్దు అని స్పష్టం చేశారు వైబుల్ గ్యాప్ ఫండ్ కింద కొన్ని స్కీములకు కేంద్రమే నిధులిస్తోందని దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం ఉండదని నిర్వహణ కూడా తేలికపోతుందని అలాంటి స్కీములపై దృష్టి పెట్టి నిధులు వచ్చేలా కృషి చేయాలని కోరారు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ దగ్గర నుంచి డిజిటరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం